దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధాత్మస్వరం అనే కార్యక్రమంలో మా నాన్నగారైన పాస్టర్ బి దానియల్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనందరినీ శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దానికి ముందుగా ఒక మధుర గీతాన్ని విందాం. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా, నా ప్రాణ స్నేహితుడా, నా యేసయ్యా. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రెండు రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయిలు దేశం మీదకి పోయిండ్రి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరుగుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి, మహాగణుడా, వందనాలు. చదువుబడిన లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. బలహీన దాసుని ప్రభా, నన్ను మీ సిలువు సాటున మరుగుపరచమని, వినువారికి మేలు కలిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, మనం చదువుకున్నటువంటి భాగంలో నయమాను అనేటువంటి ఒక పరాక్రమశాలి ఇస్రాయేల్ దేశం మీదకి ఆయా సందర్భాల్లో తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఆయా సందర్భాల్లో మరి ఒక ఇస్రాయేల్ చిన్నదాన్ని చెరగుని మరి తీసుకుని వచ్చినప్పుడు ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారము చేస్తుందట. ప్రియులారా, గమనించండి, మరి పరిచారం చేస్తూ ఉంటే ఆ చిన్నదాని యొక్క జీవితంలో మరి గమనిస్తూ ఉండగా ఈ నయమాను కుష్టి రోగిగా మరి గమనించింది. కుష్ఠరోగం చేత బాధపడుతూ ఉన్నాడు. బయటికి పోతే చాలా మరి పరాక్రమశాలిగా కనిపిస్తున్నాడు. మరి బాగా యుద్ధాలు చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చాలా హ్యాపీగా సంతోషంగా కనిపిస్తున్నాడు. కానీ ఇంట్లోకి వస్తే మాత్రము చాలా మరి బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు తన భార్య మరి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది, ఆ కట్లు కడుతూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాన్ని చూసినటువంటి మరి యొక్క చిన్నది ఒకరోజు ఆలోచించింది, అయ్యో నా యజమానుడు చాలా బాధపడుతూ ఉన్నాడే, ఎలాగైనా సరే ఇతను బాగుపడితే మంచిది కదా అన్నట్లుగా ఆమె ఆలోచించేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, తన యొక్క జీవితంలో జరగకూడనిది జరిగిన రాకూడని పరిస్థితి తన జీవితంలోకి వచ్చిన అటువంటి పరిస్థితులను బట్టి నిరాశ పడకుండా, బలహీన పడకుండా, ఎదుటివారి క్షేమాన్ని కోరుకునే చిన్నదానిగా మనం ఈ చిన్నదాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున తన యజమానురాలతో మాట్లాడుతోంది, అమ్మా షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి మరి ఎలాంటి రోగి వెళ్ళినా మరి ఆ వ్యక్తిని మరి అతడు బాగు చేస్తాడు, కాబట్టి నా ఏలిని వాడు కూడా మరి అక్కడికి వెళితే ఖచ్చితంగా బాగైపోతాడమ్మా, అతడు అక్కడికి పోవాలని నేను కోరుకుంటున్నాను, అతడు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి తన యజమానురాలతో ఈ విషయాలని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మరి నయమాను భార్య ఆ మాటలు విని మరి నయమానుతో చెప్పినప్పుడు నయమాను సిద్ధపడి మరి ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి, ఒక వ్యక్తిని ఆ చిన్నది ఒక దైవ సేవకుని దగ్గరికి నడిపించినటువంటి మరి వ్యక్తినిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క చిన్నదాని జీవితంలో మరి ఎంత విశ్వాసం ఉందో చూడండి. బైబిల్లో మనం చూస్తే హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును అని మనం చదువుతాం. మరి అలాంటి పరిస్థితిని బట్టి ఆ చిన్నదాని జీవితంలో ఉన్న అనేక సమస్యలు అయినప్పటికీ కూడా మరి తనలో ఉండే విశ్వాసము తరగలేదు, తనలో ఉన్న విశ్వాసము బలహీనపడలేదు. ఖచ్చితంగా చెప్తుంది, నా ఏలిన వాడు కానీ ఆ షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుపడతాడని చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అంత ఖచ్చితంగా మరి అంత విశ్వాసంతో చెప్పిన ఆ చిన్నదాని మాటలను బట్టే ఆ నయమాను అక్కడికి వెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా పరిస్థితులు ఏవైనా కావచ్చు, కానీ ఈ జీవితంలో జరగకూడనివి జరగవచ్చేమో కానీ రాకూడనివి రావచ్చేమో కానీ మరి ఒక విశ్వాసి జీవితంలో నీకు ఉండాల్సినటువంటి మరి మాటల ద్వారానే ఎలా ఉండాలి అంటే మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వాసంతో మాట్లాడాలి, అపవాదికి చోటు ఇవ్వకుండా మాట్లాడాలి. మరి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకుంటావో నీ మాటల్లో ఉన్న విశ్వాసము అనేకుల్ని కదిలిస్తూ ఉంది, నీ మాటల్లో ఉండే విశ్వాసము అనేకుల్ని రక్షిస్తుంది, నీ మాటల్లో ఉండే విశ్వాసము అనేకులకి ఆదరణ కలిగిస్తుంది, నీ మాటల్లో ఉండే విశ్వాసము అనేకుల్ని ప్రోత్సహిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఆ యొక్క చిన్నదానిలో ఉన్న ఆ విశ్వాసము ఆ విశ్వాసం ద్వారా మాట్లాడిన ఆ మాట నయమానుని కదిలించింది, నయమాన్ని ప్రోత్సహించింది, నయమాన్ను మరి షోమ్రోన్లో ఉన్నటువంటి దైవ సేవకుని దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయ. దినాల్లో మనము చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే చాలు ఇక విశ్వాసం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, విశ్వాసాన్ని విడిచిపెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇంకో పక్క దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటారు, కానీ ఎవరు మాటల్లో చూస్తే కనీసం విశ్వాసం కనిపించదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర మరి ఐగుప్తుల్ని చూసి వారు ప్రార్థన చేశారు, దేవా నీవే మమ్మల్ని విడిపించాలి, నీవే మమ్మల్ని రక్షించాలని ప్రార్థన చేశారు. కానీ ప్రార్థన చేసిన వెంటనే ఏం చేశారంటే, మోషే నువ్వు మా జోలికి రావద్దు, ఈ అరణ్యంలో చచ్చుటి కంటే మేము ఐగుప్తులకి దాసులు అయిపోవటమే మేలు, మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఈ అరణ్యంలో వారు లేకపోతే మమ్మల్ని చంపేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుని పిల్లల యొక్క జీవితాల్లో విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు కానీ విశ్వాసం లేదు, ప్రార్థన చేసినప్పుడు కూడా వారి జీవితంలో ధైర్యం రాలేదు, విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నప్పుడు మరి మోషే అన్నాడు, భయపడకుడి, నేడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తులను ఇక ఎన్నడూ మీరు చూడరు అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఇశ్రాయేలీయులు మాటలు అవిశ్వాసంతో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ మాటల ప్రకారంగా కాదు, కానీ మోషే మాట్లాడిన విశ్వాసపు మాట వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలంట చచ్చిన ఐగుప్తులని సముద్ర తీరాన్ని చూశారట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయ. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా నిర్గమకాండంలో 14:30-31 మనం చూసినట్లయితే మరి దుమ్ములు కక్కుతూ ఇశ్రాయేల్ని తరిమినటువంటి మరి యొక్క ఐగుప్తులు ప్రియ దేవుని బిడ్డలారా మరి చచ్చి సముద్ర తీరాన వారు తేలినట్లుగా మరి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. గమనించండి, ఒక సమస్య నిన్ను తరుముతుందంటే, ఒక శోధన నీ ఇంటికి వస్తుంది అంటే, ఒక బలమైనటువంటి పరిస్థితి నిన్ను వెంటాడుతూ ఉందంటే ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ గొప్ప విజయానికే అని.
ఎప్పుడు నువ్వు ఆలోచించాలి దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు అని, ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య సంపూర్ణంగా నిర్మూలన కావడానికేనని విశ్వాసం ఉంచాలి. ఒకవేళ వాళ్ళు ఐగుప్తీయులు ఇస్రాయేల్ని తరంపుకుపోయినట్లయితే వారు చావరు, వాళ్ళు బ్రతికే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 430 సంవత్సరాలు ఇస్రాయేల్ని శ్రమ పెట్టినటువంటి వారు బ్రతకడానికి వీల్లేదు. అందుకే పరువు హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. వాళ్ళు తరిమారు, చచ్చారు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాక దేవుని బిడ్డలారా అవిశ్వాసంగా మాట్లాడటం మరి మనం చూస్తున్నాం. కానీ మోషే మాట్లాడిన మాట ఎంత విశ్వాసంతో ఉన్నది. నేడు మీరు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడూ చూడదని చెప్పాడు. ఆ మాటను దేవుడు ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మాటలో విశ్వాసం ఉండాలి. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో శోధనలు వస్తాయి, ఈ లోకంలో కష్టాలు వస్తాయి, ఈ లోకంలో అనేకమైన పరిస్థితులు నీకు భరించలేనివిగా ఎదురవుతుంటాయి. కానీ వీటన్నిటిలో కూడా నువ్వు మాట్లాడే మాటల్లో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి శత్రువులైతే నిన్ను చూస్తారు కానీ నువ్వు దేవుని చూడాలి. ఏ సమస్య నీ జీవితంలోకి వచ్చినా దేవుని చూసి మాట్లాడాలి, దేవుని గురించి ఆలోచించాలి, దేవుని పక్షాన్ని మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తీయుల జీవితంలో మరి తరుముకోవడానికైతే తరిమారు, కానీ వారి జీవితంలో ఇస్రాయేల్ మీద విజయాన్ని సాధించలేకపోయారు. విజయము ఇస్రాయేల్కి వచ్చింది. కాబట్టి మాటలో విశ్వాసం, మాటలో విశ్వాసం ఉంటే నిన్ను తరిమే సమస్య నిన్ను ఏమి చేయలేదు. నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు నిన్ను ఏమి చేయలేవు. నీకు గొప్ప విజయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. నీ ముందు మార్గం లేకపోవచ్చు. ఎర్ర సముద్రంలో ఇస్రాయేల్కి మార్గాన్ని చూపించిన దేవుడు, నీ ముందు మార్గాన్ని ఆయనే ఏర్పాటు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే కీర్తనల గ్రంథంలో 34:19-20 మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి వైనను ఇరిగిపోదు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. దేవుని నమ్ముకున్నంత మాత్రాన శ్రమలు రాకుండా ఉండవు, కష్టాలు రాకుండా ఉండవు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని తప్పిస్తాడండి, వారిని కాపాడుతాడని అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. కాబట్టి నిరాశ పడకూడదు. ఒక సహోదరికి ఒకసారి ఒక బలహీనత వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ వచ్చినప్పుడు మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం భయంగా చెప్పారు. దాన్ని బట్టి ఆమె సంతోషించలేకపోతా ఉంది, బాధపడతా ఉంది. అదే సమయంలో ఒక సహోదరి, ఏమ్మా నువ్వు అలా ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు, పరిస్థితి ఆమెతో చెప్పినప్పుడు, అట్లయితే కష్టం అమ్మా, ఆ వ్యాధి పోయేది కాదని చెప్పేసి ఆమె అన్నప్పుడు ఈమె ఇంకా బలహీన పడిపోయేసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం తర్వాత నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి నాతో ఆ విషయం చెప్పింది, పాస్టర్ గారు నా పరిస్థితి ఇలా ఉంది, డాక్టర్లు చూస్తే ఇలా చెప్పారు, పలానా సహోదరి ఇలా అనింది, కాబట్టి నేను ఏమాత్రం కూడా ధైర్యంగా ఉండలేకపోతున్నాను, అదే నా మనసులో రాత్రంబొగుళ్ళు వేదన అయిపోతూ ఉంది, నేను ఏమైపోతాను అనుకుంటున్నాను అని చెప్పి బాధపడి నాతో చెప్పినప్పుడు నేనన్నాను, అమ్మా ఆ వ్యాధి నిన్ను ఏమి చేయదు, ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాడు, దీని ద్వారా దేవుని శక్తిని నీకు చూపిస్తాడు, అతిశయాన్ని కలిగిస్తాడు, చూడు కావాలంటే ఒక రోజుకి నువ్వు ఎంత ఆరోగ్యవంతురాలుగా ఉంటావు అని చెప్పి నేను ధైర్యపరిచాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి కొంతకాలం తర్వాత ఆ సహోదరి చక్కగా దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పింది, ఇలా ఇలా నా పరిస్థితి, అయితే దేవుడు నన్ను ఇప్పుడు కంప్లీట్గా బాగు చేశాడు, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నానని ఆ సహోదరి సాక్ష్యం ఇచ్చింది. ప్రియులారా, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా తిరిగి ఆ ప్రాబ్లం ఆమె శరీరంలో అడుగు పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకంలో ధైర్యం తెచ్చుకోవాలి, నీవు విశ్వాసంతో మరి ఆలోచించాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు విశ్వాసంతో మాట్లాడాలి. ఎదుటి వారికి నీ మాటలు ప్రోత్సాహకరంగా ఉండాలి, ఎదుటి వారికి నీ మాటలు కదిలించే విధంగా ఉండాలి, ఎదుటి వారికి నీ మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి నయమాను వెళ్ళాడు అంటే ఆ చిన్నదాని మాటల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి దైవ సేవకుడు చెప్పాడు, ప్రారంభంలో అంగీకరించకపోయినా ఆ తర్వాత ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగానే తను వెళ్ళి యోర్ధాను నదిలో 7 మార్లు మునగగా ప్రియ దేవుని బిడ్డలారా అతన్ని దేవుడు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 2 రాజుల గ్రంథము 5
పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడింది, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఆ చిన్నదాని యొక్క విశ్వాసంతో చెప్పిన ఆ మాటలే. మరి ఒక భయంకరమైనటువంటి కుష్టి రోగంతో బాధపడుతూ కొన్ని సంవత్సరాలుగా నెమ్మది లేకుండా, కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం లేకుండా, కొన్ని సంవత్సరాలుగా శ్రమ పడుతున్నటువంటి ఈ యొక్క నయమాన జీవితంలో అద్భుత స్వస్థతను కలుగు చేసినాయి. అతని చర్మము పసిపిల్లవాని చర్మం వంటి చర్మం అట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని నయమాను చూశాడో, ఎప్పుడైతే ఈ ఆశ్చర్య కార్యాన్ని నయమాను చూశాడో, ఇస్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందు మరి ఇంకెవరు దేవుడు కాదని చెప్పేసి తాను తెలుసుకున్నట్లుగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవిస్తాడంట. సామెతల గ్రంథ 13:2 రాయబడింది, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవిస్తాడండి. కాబట్టి ఆ యొక్క చిన్నదానుల నోట్లో నుంచి వచ్చిన మాట, ఆ మాటలో ఉన్నటువంటి మేలు ఆమె అనుభవించడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నయమాను జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎదుటి వారిని మనము ప్రోత్సహించాలి, ఎదుటి వారిని మనము మన మాటల చేత బలపరచాలి. మాటలో విశ్వాసం, ఆ చిన్నదాని మాటలో ఉన్న విశ్వాసం. మరి ఆ యొక్క మరి ఇశ్రాయేలు దేవుని దగ్గరికి ఒక అన్యుడిని, ఒక క్రూరుడిని, ఒక భయంకరమైన వ్యక్తిని మరి నడిపించగలిగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో మరి స్వస్థత కలిగింది, మార్పు కలిగిందండి. ఇలాంటి స్వస్థత, ఇలాంటి మార్పు ఎలా కలిగింది అంటే విశ్వాసంతో మాట్లాడిన ఆ మాటలే. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. చాలా కాలం క్రితం దేవుని బిడ్డలారా, నేను ఒక స్థలంలో పనిచేస్తున్న మరి దినాల్లో ఒక వ్యక్తి నాతో కలిసి నా జతగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే తాను యేసు ప్రభు అంటే అలర్జీగా ఫీల్ అయ్యేవాడు. అతడు నాతో అనేక విషయాల సందర్భాల్లో కూడా అది ఒక రకంగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భంలో అతడే నన్ను కదిలించుకున్నాడు. యేసు ప్రభుని గురించి అతడే కొన్ని విషయాలు నాతో చెప్తూ ఉంటే అప్పుడు ఇదే నాకు సమయం అని చెప్పి నేను అనేక విషయాలు, నా జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు, మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు, అంతవరకు విరోధంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో వెంటనే అతని హృదయం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వెంటనే తన మనసును మార్చుకున్నాడు. ఆ రోజు నుంచి తన అలవాట్లు మార్చుకున్నాడు, తన ఫ్యామిలీని అంతా మార్చుకున్నాడు. దేవుని బిడ్డలుగా వారు మార్చబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తికి మనము సువార్త చెబుతున్నాము అంటే, ఒక వ్యక్తికి మనము విశ్వాసంతో కొన్ని మాటలు చెప్తున్నామంటే అవతల వ్యక్తిని మనము బాగు చేస్తున్నాము అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి దేవాతి దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకు అంటే, నిన్ను నన్ను రక్షించుకుంది ఎందుకు అంటే, నీవు అద్భుతాలు చూడాలి, నీవు ఆశ్చర్యకార్యాలు చూడాలి. ఎదుటివారి జీవితంలో కూడా అద్భుతాలు చూపించే వ్యక్తిగా ఉండాలి. ఎదుటివారి జీవితంలో కూడా నువ్వు ఒక ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మాట్లాడతారు, నిన్ను దిగజార్చేదాని కొరకు మాట్లాడతారు, నిన్ను బలహీనపరిచేదాని కొరకు మాట్లాడతారు, కానీ నీ మాటల్లో విశ్వాసాన్ని కనబరిచినప్పుడు దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తున్నది. దేవునికి స్తోత్రం, నా దేవుడు గొప్పవాడు, మీరు అన్నట్లు కాదు, ఆయన నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు మాట్లాడినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయ. చూసారా, మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. నమ్మాలి, నమ్మినట్టుగానే ఉండి లోపల నమ్మకం లేకపోతే మరి నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. కానీ నమ్మాలి. ఒకరితో నువ్వు దేవుని వాక్యాన్ని గురించి చెప్తున్నప్పటికీ కూడా నీకు మొట్టమొదట నమ్మిక ఉండాలి, అప్పుడే నీ వేసిన విత్తనము ఫలిస్తూ ఉంది.
అప్పుడే అవతల వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మాటలో విశ్వాసం. ఒకసారి ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చారని, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేశారు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువు చేత అయ్యా మిగులు బాధపడుతూ ఇంట్లో పడిపోయినాడయ్యా, వారి బాధ నేను చూడలేకపోతున్నానయ్యా, అందుకే నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పి మరి ఆయన్ని వేడుకున్నప్పుడు ప్రభు అన్నాడు, నేను వస్తానయ్యా, నేను వచ్చి మరి వాడిని స్వస్థపరుస్తాను అంటే మరి అతను అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాదు, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు, అయినప్పటికీ కూడా నీకంటే నేను గొప్పని కాదయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను పాత్రుని కాదయ్యా, నువ్వు ఒక్క మాట చెప్పయ్యా చాలు నా దాసుడు బాగుపడిపోతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పిల్లారా, మరి యేసు ప్రభు అతని మాటలు విన్నప్పుడు అంట ఆశ్చర్యపడ్డాడంట. చూడండి మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వాసం ఇశ్రాయేలులో నైనను అంటే నన్ను గురించి తెలిసిన వారిలో నైనను, ప్రార్థన చేసేవారిలో నైనను నేను ఇంత విశ్వాసం చూడలేదు, నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదంట, ఒక్క మాట చెప్తే చాలంట అని యేసు ప్రభు ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్నటువంటి వారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. ఆ శతాధిపతి యొక్క మాటలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి యేసు ఆశ్చర్యపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తదుపరి మనం గమనించినట్లయితే యేసు ప్రభు దాన్ని ఆధారం చేసుకుని ఒక మెసేజ్ చెప్పాడండి. ఆ తర్వాత ప్రభు చెప్తున్నాడు 13వ వచనంలో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యేసు ప్రభు ఇంటి దాకా వెళ్ళలా, శతాధిపతి మాటనే కోరాడు. నువ్వు ఒక మాట చెప్తే చాలు ప్రభువా, నా దాసుడు బాగుపడతాడని చెప్పాడు. యేసు ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, తన దాసుడు స్వస్థత పొందాడు. తాను విశ్వసించిన ప్రకారమే తన దాసుడు స్వస్థత పొందినాడు. కాబట్టి గమనించండి, నువ్వు ఏదైతే విశ్వసించి మాట్లాడతావో, ఏదైతే విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తావో, ఏదైతే విశ్వసించి నువ్వు సువార్త చెప్తావో, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు త్రోసివేయడు, ఖచ్చితంగా నీ సువార్తన దేవుడు వ్యర్థం చేయడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ జీవితంలో నువ్వు మాటలు ఎలా మాట్లాడుతున్నా, నీ మాటలు బలహీనంగా ఉంటున్నాయా, నీ మాటలు అవిశ్వాసంగా ఉంటున్నాయా, నీ మాటల్లో జీవము లేకుండా ఉంటుందా, ఈరోజున ఆలోచన చేసుకో, ఆశీర్వాదకరంగా మాట్లాడడం నేర్చుకో. చాలామంది అంటుంటారు, మేము నాశనం అయిపోయామండి, ఇంక మేము ఏం బాగుపడతాము, ఇట్లా అంటూ ఉంటారు. గమనించండి, యేసు ప్రభువు నమ్ముకుంది ఎందుకు, నువ్వు చెడిపోయేదానిక, యేసు ప్రభువు నమ్ముకొని నాశనం అయిపోయేదానిక, యేసు ప్రభు నిన్ను బాగు చేసే దేవుడు, యేసు ప్రభు నిన్ను రక్షించే దేవుడు, యేసు ప్రభు నిన్ను కాపాడే దేవుడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున, ఆయన తన సేవకుని మాటను రూఢిపరుస్తాడట. యెషయాగ్రంథం 44:26 చూసినట్లయితే, ఆయన తన సేవకుని మాటను ఆయన రూఢిపరిచేటువంటి వాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మాటను చదువుకుందాం. 44:26, నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, నివాస స్థలములకు లన్నీయు యూదా నగరులను గుర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు, దేవుడు మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మనం, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము విశ్వాసంతో మనం ఆలోచించాలి, విశ్వాసంతో మనం మాట్లాడాలి, ఎదుటి వారిని కూడా మన మాటల ద్వారా ప్రోత్సహించి వారుగా ఉండాలి. కాబట్టి ఈరోజున ఈ యొక్క వర్తమానం ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దిగజారిన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో, వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో, మరి అనేకమైన సమస్యల మధ్యలో, మరి వేదన పడుతున్న నీ జీవితంలో ఇంకా లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు.
నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నా నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భయపడవద్దు. ఏ స్థితిలో ఉన్నావు, ఏ విధమైన బలహీనతలో ఉన్నావు, ఏ విధమైనటువంటి మరి నిరాశలో ఉన్నావు, ఏ విధమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నావు, ఈరోజున ఆయన వైపు చూడు. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకో. విశ్వాసంగా మాట్లాడేటువంటి మాటలను బట్టి నువ్వు ప్రోత్సహించబడు. ప్రభు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. కనుక నిన్ను ఎన్నడూ కూడా ఆయన మరి విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. కాబట్టి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచున వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఎవరైనా నీతో ఇంకా లేదు అంటే ఉందని చెప్పండి, ఇంక కాదు అంటే ఇది ఖచ్చితంగా అవుతుందని చెప్పండి. చాలా కాలం క్రితం నాకు వివాహమైన తర్వాత 10 సంవత్సరాలు పిల్లలు లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఇక నీకు పిల్లలు పుట్టరు అని చెప్పి మా బంధువురాలు కామన్నప్పుడు నేను ఆమెని గద్దించాను. ఖచ్చితంగా ప్రభు నాకు పిల్లలు ఇస్తాడు, నేను నోటితోనే నువ్వు మాట్లాడతావు చూడని చెప్పాను. అదే ప్రకారంగా దేవుడు మరి పిల్లలు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అండి వ్యర్థపుచ్చేవాడు కాదు. విశ్వాసంతో మనం బ్రతకాలి, విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని మనం అంగీకరించకూడదు. కనుక మన మాటలు ఎలా ఉన్నాయి పరీక్షించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, మహాగణుడు అయిన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాటల్లో విశ్వాసాన్ని బట్టి మీ శక్తిని మేము పొందుచున్నాం. మాటల్లో విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు మేము చూస్తున్నాం. మాటల్లో విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యకార్యాలు మేము చూస్తున్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే ప్రభునైనా బలహీనంగా మాట్లాడుతున్నారో, అవిశ్వాసంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ జీవితంలో కష్టాలను బట్టి ప్రభు కృంగిపోతున్నారో, ఇప్పుడే వర్తమానం ద్వారా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ కనికరం చేత నింపమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీరే పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యనే సహవాసము, ఐక్యత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మరి శాంసన్ గారికి, మరి రాకడి కాంతమ్మ వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ నా వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా అడ్రస్: పశది దానియల్ గారు, పశుధాత్మ సురం ఏలియం మినిస్ట్రీస్, భగత్ సింగ్ నగర్, బైపాస్ రోడ్, బుచ్చిరెడ్డిపాళ్యం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 77025005007, మరొక నెంబర్ 9686472218. గాడ్ బ్లెస్ యు. బాయ్. నా మంచి బోధకుడా, నడిపించే నాయకుడా.